మరో ఉత్తరం చూద్దామండి. అలాగే కర్నూలు నుంచి శివకుమార్ రాస్తున్నారు. శరణ్ నవరాత్రుల వేళ ఆచరించే ఆయుధ పూజ ప్రత్యేకత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనకి శరదృతువు ప్రారంభం కాగానే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు నవరాత్రులు ప్రారంభమవుతాయి. నవరాత్రి పూజా విధానం శరత్కాలంలో ప్రారంభమయ్యే నవరాత్రులు కాబట్టి శరణ్ నవరాత్రులని, దేవీ పూజా సంబంధమైన నవరాత్రులు కాబట్టి దేవీ నవరాత్రులని కూడా మనం అంటూ ఉంటాం. అందులో నవమి నాడు అంటే పాడ్యమితో ప్రారంభిస్తే నవమి నాడు 9వ రోజు చాలా విశేషమైన రోజుగా చెప్తారు. ఎందువల్లంటే మనకి 1తో ప్రారంభమైన అంకెలు 1 నుంచి నిజానికి ప్రారంభం కాలేదు, 0తోనే ప్రారంభమయ్యాయి. కాబట్టి 9 అనేది పూర్ణ పెద్ద పెద్ద అంకె. తర్వాత 10 అనేది అంకె కాదు, సంఖ్య. అది అవి సంఖ్యలు అన్నమాట. మనకి నంబర్స్ డిజిట్స్ అన్నట్టుగా డిజిట్స్ అన్నమాట. ఈ డిజిట్స్లో 9 పెద్దది, తర్వాత వచ్చేవి నంబర్స్ అన్నమాట. 10 నుంచి వాటిని సంఖ్యలు అన్నాం మనం. అందువల్ల ఇది పూర్ణ సంఖ్య. పూర్ణ సంఖ్య అంటే అమ్మవారి యొక్క తత్వం పరిపూర్ణంగా సాధకుడికి అందుబాటులోకి రావడానికి వీలైన రోజు అని భావిస్తారు. ఆ రోజున ఆయుధ పూజ చేయడం అనేది సంప్రదాయం కర్మాగారాల్లో. కానీ ఆయుధాలంటే కేవలం మారణాయుధాలే కాదు, పనిముట్లన్నీ కూడా ఆయుధాలే. మానవుడు అనునిత్యం తన జీవయాత్రకు ఏ పనిముట్లు సాధనాలుగా వాడుకుంటున్నాడో అవి కేవలం తనకు పనిచేసి పెట్టే సాధనాలని కాక వాటిని దైవభావంతో పూజించడం మనకు నేర్పడానికి మన పెద్దలు ఆయుధాన్ని కూడా పూజించమన్నారు. ఎందువల్లంటే ఆయుధాలు అనేప్పటికీ మనం ఏమనుకుంటాం, అవి జడ పదార్థాలు అనుకుంటాం. ఆయుధాలు కానీ లేక పనిముట్లు కానీ అవి జడ పదార్థాలు. ఓ పలుగు ఉంది, ఓ పార ఉంది, ఇది జడ పదార్థం అనుకుంటాం. ఓ యంత్రం ఉంది, ఇది జడ పదార్థం అనుకుంటాం. మనం ఏదో చైతన్యం కలిగిన వాళ్ళం, మానవులం, ప్రాణులం, అవన్నీ జడ పదార్థాలు. మనకి జంతువుల విషయంలోనే అభిప్రాయం వేరుగా ఉంది, మనకున్న తెలివి జంతువులకు లేదు అని అనుకుంటాం. కానీ చాలా సందర్భాల్లో జంతువులు మనకన్నా మిన్నగా ప్రవర్తించిన సన్నివేశాలు ఉంటాయి. అంటే అందులో ఉండే చైతన్యాన్ని చూడడానికి కావలసిన శక్తి మనకు లేదు కాబట్టి అవి జడమని అనుకుంటున్నాం, కానీ నిజానికి అవి జడ పదార్థాలు కాదు. మనకి భాగవత పురాణంలో విష్ణుమూర్తి గజేంద్ర రక్షణ కోసం పరిగెడుతున్నప్పుడు తన వెంటన్ సిరి అని చెప్పిన పోతన్న గారు శంఖచక్రయుగము అన్నారు. శంఖము, చక్రము, గద మొదలైనవి వాటంతటా ఎలా వచ్చాయి, అవి ఎవరైనా తీసుకుని వెళ్ళాలి, వాటంతటా వచ్చాయంటే వాటికి చైతన్యం ఉంది, అవి జడ పదార్థాలు కావు అని తెలుస్తుంది. అలా కేవలం ఆయుధాలు మాత్రమే కాక మన నిత్య జీవితంలో ఉపయోగించే అన్ని పనిముట్లు కూడా ఆయుధ పూజలో ఉపయోగించడంలో ఆంతర్యం. వాటిలో జడత్వం లేదు, వాటిలో చైతన్యాన్ని మేము దర్శిస్తున్నాం. సృష్టి అంతా చైతన్యమయం, సర్వం శాక్తమయం. జగత్ అనేది శాక్తేయ సిద్ధాంతం కాబట్టి సృష్టి అంతటిలోనూ శక్తి స్వరూపిణి అయిన అమ్మను దర్శిస్తూ శక్తి స్వరూపాలుగా మనం ఉపయోగించే పనిముట్లని ఆరాధిస్తూ, అంటే ఈ పనిముట్టు, ఈ సాధనాన్ని పనిచేయడానికి ఉపయోగించే సాధనాన్ని నేను ఏదో వస్తువుగా కాక దైవభావంతో చూస్తున్నాను. ఎప్పుడైతే పనిముట్టును దైవభావంతో చూస్తాడో అతడు చేసే పనిలో దైవత్వ భావన కలుగుతుంది. అప్పుడు అతడు చేసే పని సక్రమంగా చేయగలుగుతాడు. సమాజానికి హితం కలిగేట్టుగా తాను నిర్వహించే విద్యుక్త ధర్మాన్ని పాటిస్తాడు. కేవలం తన బ్రతుకు తెరువుకి, తన ప్రయోజనానికే కాక తన బ్రతుకు తెరువు కోసం చేస్తున్న ఈ పని లోక కళ్యాణానికి అనుగుణంగా చేయడానికి వీలుగా మానవుణ్ణి మలచుకోవడానికి పెద్దలు ఏర్పాటు చేసిన విధానం ప్రధానంగా ఆయుధ పూజ. హైదరాబాద్ నుంచి లక్ష్మి రాస్తున్నారు. దేవీ స్తోత్ర మాలికలు నిత్యం పఠిస్తే కలిగే ఫలితాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. బాగుందండి. దేవీ స్తోత్ర మాలికలు నిత్యం పఠిస్తే కలిగే ఫలితాలు ఏమిటి అనే ప్రశ్నకి ఒకే ఒక్క వాక్యంలో సమాధానం చెప్పాలంటే ఏ ఫలితం ఉండదు అని అడగాలి. ఎందుకంటే సమస్తమైన ఫలితాలను ఇవ్వగలిగిన లక్షణం ఈ స్తోత్రాల్లో పొదగబడి ఉంది. ముఖ్యంగా లలితా సహస్రనామ స్తోత్రంలో కానీ లేక సౌందర్య లహరి స్తోత్రంలో కానీ ఏమున్నది అంటే అమ్మవారికి సంబంధించిన మంత్రశాస్త్ర సంబంధమైన బీజాక్షరాల సంపుటి ఆ స్తోత్ర పరంపరలో దాగి ఉంది. ఆ బీజాక్షరాలను, మంత్రాలను ఉచ్చరించగలిగే అవకాశం లేనివారు కూడా, ఆ అర్హత లేకపోయినా, అవకాశం లేకపోయినా, అది మాకు శక్తికి మించిన పని అని భావించేవారు కూడా, మరి మంత్రం తీసుకోవాలంటే ఇందాక చెప్పుకున్న ఉపదేశం ఉండాలి, దేశ నియమం పాటించాలి, కాల నియమం పాటించాలి, ఇది నాకు సాధ్యం కాదు, నేను సామాన్యుణ్ణి, ఈవేళ 6 చేస్తాను, రేపు 8 చేయవలసి వస్తుంది, ఈవేళ ఈ ఊళ్ళో చేస్తాను, రేపు హైదరాబాద్లో చేయాలి, ఎల్లుండి చెన్నైలో చేయాలి, ఆ మర్నాడు కాకినాడలో చేయాలి, నా ఉద్యోగం అలాంటిది అనుకున్న వ్యక్తి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా స్తోత్రపారాయణ చేసుకోవచ్చు. ఈ సౌందర్యలహరి స్తోత్రంలో, లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి సంబంధించిన శాక్తేయమైన బీజాక్షర సంపుటులు చాలా చమత్కారంగా వ్యాసుల వారు కానీ, శంకరాచార్య స్వామి కానీ అందులో నిబంధించారు, తెలియకుండా నిబంధించారు. ఉదాహరణకి హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జనని అనే ఒక శ్లోకం ఉంది సౌందర్య లహరిలో. అందులో హ రి ఉండి చివర జననీం అనుంది, ఈం ఉంది. హకార రకార ఈంకారాలు కలిపితే హ్రీం అవుతుంది. హ్రీం అనే మంత్రాన్ని ఉచ్చరిస్తే ఏ ఫలితం కలుగుతుందో ఈ హరిస్వామారాధ్య అనే శ్లోకాన్ని పారాయణ చేస్తేనే ఆ ఫలితం కలుగుతుంది.
అలాగే శరజ్యోత్స్నాశుద్ధం శశియుత జటాజూట మకుటం అని ఒక శ్లోకం ఉంది సౌందర్యలహరిలో. ఆ శ్లోకాన్ని కనుక పారాయణ చేస్తే శరజ్జ్యోత్స్న అన్నప్పుడు శకార రకారాలున్నాయి, శ్రీంకారాన్ని గనక ఉచ్చరిస్తే అమ్మవారికి సంబంధించిన లక్ష్మీబీజమైన శ్రీంకారాన్ని ఉచ్చరిస్తే ఏ మహత్తర ఫలితం కలుగుతుందో ఆ ఫలితం కేవలం ఈ శ్లోక పారాయణ ద్వారా కలుగుతుంది. ఆ మంత్రాన్ని ఉచ్చరించాలంటే చాలా విధానాలు ఉంటాయి, పెద్దల దగ్గర ఉపదేశం తీసుకోవాలి, దాన్ని ప్రతినిత్యం ఒక పద్ధతిగా చేయాలి. దీనికి అలా అక్కర్లేదు, భక్తి ప్రధానంగా స్తోత్రపారాయణ చేసుకుంటే. అంటే స్తోత్రపారాయణ చేసుకోవడం వల్ల అమ్మ అనుగ్రహాన్ని తక్కువ శ్రమతో విశేష ఫలితాన్ని పొందడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇక ఏ ఫలితం వస్తుంది అంటే అన్ని ఫలితాలు చెప్పారు. ఎలా అంటే ప్రభుత్వం అంతా ఒకటే. అయితే మనం ఏం చేస్తామంటే మనకేదో రక్షణ కావాలి అన్నప్పుడు పోలీసు శాఖను ఆశ్రయిస్తాం, న్యాయం కావాలి అన్నప్పుడు న్యాయశాఖను ఆశ్రయిస్తాం, అలాగే ఏదో భూమిశిస్తు సంబంధమైన సమస్యలు వస్తే రెవెన్యూ శాఖను భూమిశిస్తు శాఖను చేరుకుంటాం. ఇలా వివిధ శాఖలు తప్ప ఈ దేవతామూర్తులందరూ. అందుకని అమ్మవారి తత్వంలో చెప్పబడిన లక్ష్మీదేవి కానీ సరస్వతి కానీ శారద కానీ మరొకరు కానీ ఇన్ని పేర్లతో చెప్పబడిన దేవతామూర్తులందరూ కూడా ఒకే మూల విగ్రహం యొక్క స్వరూపాలు కాబట్టి మనకి విద్య కావాలి అనుకున్నప్పుడు సరస్వతి స్వరూపంగా ఆరాధించమన్నారు, సంపద కావాలన్నప్పుడు లక్ష్మీ స్వరూపంగా అర్చన చేయమన్నారు, శక్తియుక్తులు సంపాదించుకోవాలి అన్నప్పుడు శక్తి స్వరూపిణిగా పార్వతిగా ఆరాధన చేయమన్నారు, బ్రహ్మజ్ఞానం కావాలి అనుకున్నప్పుడు గాయత్రి రూపంలో ఉపాసన చేయండి అన్నారు. ఇట్లా రూపం మారుతోంది, నామం మారుతోంది, కానీ ఒకే దేవతామూర్తి యొక్క దివ్యమైన అనుగ్రహం వివిధ కోణాల్లో రావడానికి వీలుగా ఈ స్తోత్రాల్లో ఆ పరంపరంతా నింపి పెట్టారు మన పెద్దలైన మహర్షులు. అవతారమూర్తులు కానీ మహర్షులు కానీ సిద్ధపురుషులు కానీ మన కోసం వాళ్ళు తమ తపశ్శక్తిని స్తోత్రాలుగా మలచి మనకు అందించారు కాబట్టి వారి తపఃఫలం కూడా ఈ స్తోత్ర పారాయణ ద్వారా మనకు లభిస్తుంది, వారి ఆశీస్సులు కూడా లభిస్తాయి. అందువల్ల నిత్యము ఈ దేవీ స్తోత్ర పారాయణం చేసుకోవడం అనేది సర్వ శుభదాయకం, సర్వ శ్రేయోదాయకం, అన్ని ఫలితాలను ప్రసాదించగలిగిన శక్తి ఆ అక్షరాల చాటున దాగి ఉంది. అందువల్ల ఆ స్తోత్ర పారాయణ ఎప్పుడూ అందరికీ మంచిది. అయితే ఈ సౌందర్య లహరి, ఖడ్గమాల, లలితా సహస్రనామం ఇలా అన్ని చదవాలా, లేకపోతే ఏదైనా ఒక స్తోత్రం చదివితే సరిపోతుంది? ఏ ఒక్కటి చదివినా చాలండి, ఎందుకంటే అన్నింటిలో ఉన్నది ఒకే తత్వం. ఒకే తత్వం ఇన్ని చోట్ల ఇన్ని రకాలుగా ఉన్నది. ఎందుకు ఇన్ని రకాలుగా ఉంది అంటే సాధకుల్లో అభిరుచి భేదాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి. ఒకరికి సరస్వతి రూపం చూస్తే అభిరుచి, ఒకరికి లక్ష్మీ స్వరూపం అభిరుచిగా ఉంటుంది, ఒకరికి ఉగ్రదేవత కావాలి, కాళీ రూపం అయితేనే నాకు ఆనందంగా ఉంటుంది, ఆ ఎర్రని నాలుక చాచి ఆ ఉగ్రరూపం ఉంటేనే, దుష్ట సంహారం చేస్తున్న కాళీని చూస్తేనే నాకు సంతోషం అనుకునే మనస్తత్వం ఉండొచ్చు. అందుకని మనలో ఉండే వివిధ అభిరుచులు కలిగిన మనస్తత్వాల వారికి అందుబాటులోకి ఉండడానికి, వారి అభిరుచికి అనుగుణంగా ఉండడానికి ఇన్ని దేవతామూర్తులు. దేవతలందరూ ఒకటే, దేవుడు ఒక్కడే, దేవతలు ఎందరో. గాడ్స్ ఆర్ మెనీ, డివినిటీ ఈజ్ వన్ అన్నారు. అందులోను అమ్మవారి దేవతలు అందరూ ఒకటే కాబట్టి ఆ అమ్మవారికి సంబంధించిన ఏ రూపాన్ని మనం ఉపాసించినా కూడా ఒకే ఫలితం వస్తుంది. కనుక ఇందులో అన్నీ చేసుకోగలిగితే మంచిది. అన్నీ చేసుకోవడం అనేది ఆచరణ సాధ్యం కానప్పుడు ఏ ఒక్కటి చేసినా. అలాగే ఇప్పుడు లలితా సహస్రమే ఉంది, రోజుకి ఇన్ని పర్యాయాలు చదవాలి అనే సంఖ్యా నియమం కాక ఒక్క నామాన్ని చదివినా మనస్సు పెట్టి కనుక చదివితే, ఆ నామం వెంట మనం ఆలోచించగలిగితే, ఆలోచనతో అన్వేషిస్తూ ముందుకు సాగితే విశేషమైన ఫలితం కలగడానికి మంచి అవకాశం ఉంటుంది. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అని ఒక నామం ఉందనుకోండి, అంటే అమ్మవారికి ఒక పక్కన సరస్వతీదేవి ఒక పక్కన లక్ష్మీదేవి నిలబడి చామరాలు వీస్తున్నారు. ఈ నామాన్ని ఊరికే అనేయడం కాకుండా ఆలోచించాం అనుకోండి, ఆలోచిస్తే ఒక మంచి ఫలితం వస్తుంది. ఏమిటా ఫలితం అంటే, ఓహో లక్ష్మీదేవి సరస్వతీదేవి కూడా అమ్మకు సేవ చేస్తుంటే మనకు సంపద కావాలన్నా విద్య కావాలన్నా ఈ అమ్మనే ఆరాధిస్తే సరిపోతుంది. వాళ్ళు ఈమెకు సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆజ్ఞాపించి, ఓ సరస్వతీదేవి నేను ఆజ్ఞాపిస్తున్నాను నా భక్తుడికి విద్య ప్రసాదించు, ఓ లక్ష్మీదేవి నీకు ఇదే ఆదేశం జారీ చేస్తున్నాను నా భక్తుడికి సంపదలు ప్రసాదించు అని అమ్మ అనగలదు. కాబట్టి అమ్మ సకల దేవత స్వరూపిణి అన్న భావంతో ఈ స్తోత్రాలన్నీ పుట్టాయి. కనుక అన్ని స్తోత్రాలు చేసుకున్నా అభ్యంతరం లేదు. లేదు ఏ ఒక్క స్తోత్రమో ఆ స్తోత్రంలో ఒక్క శ్లోకమో ఒక్క నామమో పారాయణ చేసుకోగలిగినా కూడా నిండు మనస్సుతో భక్తితో చేస్తే అది తప్పకుండా చక్కని సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఎందరెందరో అనుభవపూర్వకంగా చెప్పిన మాట. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్, 596. మా ఈమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో అమ్మవారి వైశిష్ట్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పించిన వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఎవర్ ష్యూర్ వాటర్ ప్యూరిఫైయర్, యంగ్ ఎవర్ నవయవ్వనం నిత్యనూతనం.